మనం సమ్మిళిత వృద్ధి అనే టాపిక్ తీసుకున్నప్పుడు ఇన్క్లూజివ్ గ్రోత్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సమ్మిళిత వృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మరి ఈ సమ్మిళిత వృద్ధి నుంచి క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి? డెఫినెట్గా 1-2 బిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ రీసెంట్ ఇయర్స్ నుంచి మనకు ఎక్కువగా సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇది లేటెస్ట్ థింగ్స్ కాబట్టి వీటి మీద ఎక్కువ, అంటే ప్రభుత్వాలు కూడా వీటి మీద ఫోకస్ చేస్తున్నాయి. మనకు సమ్మిళిత మరియు సుస్థిర అభివృద్ధిని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళిక మరియు 12వ పంచవర్ష ప్రణాళికల్లో కూడా ఇక వీటికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 10th ప్లాన్ నుంచే ప్లాన్ చేశారు సమ్మిళిత వృద్ధి అనేదాన్ని. ఇందులో ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే నిర్వచనం చదవాలి. నిర్వచనం సమ్మిళిత వృద్ధి అనగానేమి, నిర్వచనం డెఫినేషన్. ఇక్కడ సమ్మిళిత వృద్ధి అంటే అందరినీ కలుపుకొని వృద్ధి సాధించడమే సమ్మిళిత వృద్ధి. అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, స్త్రీలు పురుషులు అందరికీ సమానత్వం అనేది కల్పించడము. అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి, వెనుకబడిన ప్రాంతాల వారిని ప్రోత్సహించుకుంటూ వెళ్ళడము, అంటే కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అంటారు. ఇది ఒక సమగ్ర అభివృద్ధి అంటారు, సమగ్ర అభివృద్ధి అంటారు. ఈ సమగ్ర అభివృద్ధినే మనం ఇక్కడ సమ్మిళిత వృద్ధి అని పిలవడం జరుగుతుంది. అంటే అన్ని రంగాలుగా, అంటే స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ బ్యాక్వర్డ్ ఏరియా అండ్ బ్యాక్వర్డ్ పీపుల్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ అలాంటి వారిపై ఫోకస్ చేసి సమగ్రమైన అభివృద్ధిని సాధించడమే ఇక్కడ మనం సమ్మిళిత వృద్ధి అని చెప్పడం జరుగుతుంది. అంటే అందరినీ ఫోకస్ చేస్తారండి, అంటే చాలా అణగారిన వర్గాల వారిని పైకి తీసుకొచ్చి అభివృద్ధి సాధించేలా కృషి చేయడం జరుగుతుంది. మరి ఈ సమ్మిళిత వృద్ధికి సంబంధించి ఏ కారకాలు ఉంటాయి, అంటే వీటిని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి లేదా అంశాలు ఏమిటి అనేది మనం చూసుకున్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి. ఈ సమ్మిళిత వృద్ధి వలన అనేక మెరిట్స్ కూడా వస్తాయి. అవి ఏంటి ఆ కారకాలు? ఏంటంటే ఫస్ట్ బేసిక్గా ఉపాధి కల్పన ఉంటుందండి. ఉపాధి కల్పన, వ్యవసాయ రంగంలో అభివృద్ధి, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, సామాజిక పంపిణీ, ఆదాయ సమ పంపిణీ, ఆదాయాలు అందరికీ సమానంగా పంపిణీ చేయబడాలి, పర్యావరణ పరిరక్షణ చేపట్టబడాలి, ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గించబడాలి, పారిశ్రామిక రంగంలో వృద్ధి సాధించబడాలి, పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన సాధించబడాలి, కనీస సౌకర్యాలు అందరికీ లభ్యమయ్యేలాగా ఉండాలి, అదేవిధంగా ఉపాధి అవకాశాలను ప్రోత్సహించుకుంటూ వెళ్ళాలి, ఆ ఉపాధి అవకాశాల్లో సమానత్వం సాధించబడాలి, ఉపాధి అవకాశాలలో సమానత్వం, నైపుణ్యాల అభివృద్ధి, ఈ గవర్నెన్స్, సుపరిపాలన, మహిళా సాధికారిత, కాంప్రహెన్స్, అన్నీ కలిపి ఆర్థిక వృద్ధి సాధించబడాలి. ఇవన్నీ దీనిలో ఉండే కారకాలుగా మనం చెప్తాము. ఇలాంటివి అనేక అంశాలు ఉన్నప్పుడు అభ్యర్థులకు కన్ఫ్యూజ్ ఎక్కువ ఉంటుందండి. అలాంటి సందర్భంలో అభ్యర్థులను జాగ్రత్తగా వీటికి సంబంధించిన కారకము లేదా అంశం ఏమిటనేది గుర్తించడం ప్రయత్నం చేయాలి. అన్నీ ఉంటాయి కదా, సమగ్రం అంటే అన్నీ ఉంటేనే అభివృద్ధి వచ్చేస్తుంది అన్ని రకాలుగా. అంటే ఇంకా డెప్త్ వెళ్తుందంటే కులాల వారీగా కొన్ని పథకాలు తీసుకొస్తారు, మతాల వారీగా పథకాలు తీసుకొస్తారు, అన్నీ కలిపి అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఇలాంటి వాటి కోసం, అంటే ఈ సమ్మిళిత వృద్ధిని సాధించడం కోసం ప్రభుత్వ చర్యలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం యొక్క చర్యలు, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ చర్యలు ఏమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఇక్కడ బేసిక్గా చూస్తే అనేక ప్రోగ్రామ్స్ అండి, అన్ని ప్రోగ్రామ్స్ సమ్మిళిత వృద్ధి కోసమే వచ్చినట్టు చెప్పొచ్చును. బేసిక్గా MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ప్రధాన్ మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP ఉంటుంది, ప్రధాన్ మంత్రి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇందాక చెప్పిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన ఉంటుంది. లాస్ట్ టైం మీరు పెట్టాడు కదా ముద్రా యోజన, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అడిగాడు. ఇది ఏ రకమైన సమ్మిళిత్వాన్ని కల్పిస్తా, అంటే ఆర్థిక సమ్మిళనత్వం వస్తుంది. ముద్రా యోజన, దాన్ని మనం దీన్ని ముద్రా అంటాం. మైక్రో
యూనిట్స్ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ అంటారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం ఉంది. ఇక ఈ విధంగా అనేక అనేక పథకాలు ఇంతకుముందు గ్రామ్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య వికాస్ యోజన, సర్వశిక్ష అభియాన్, భారత్ నిర్మాణ్, స్వచ్ఛ భారత్, ఇలా చాలా ప్రధానమంత్రి జన్ధన్ యోజన. జన్ధన్ యోజన కూడా ఆర్థిక సమ్మిళితమే. చూడగానే గుర్తుపడాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకుంటూ, ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్థికంగా సహాయం చేసుకుంటూ అభివృద్ధిని ప్రోత్సహిస్తే అది ఆర్థిక సమ్మిళితం అవుతుంది. సమాజంలో ఉండే అనేక రకాల వ్యత్యాసాల నిర్మూలించుకుంటూ సమానత్వం తీసుకొస్తే అది సామాజిక సమ్మిళత్వం చెప్పొచ్చు. అంటే అక్కడ ఉండే టెక్నికాలిటీని ఆధారంగా చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజనతో పాటుగా నీతి ఆయోగ్ స్ట్రాటజీ ఫర్ 75 ఇయర్స్ ఉంది. స్ట్రాటజీ ఫర్ 75 ఇయర్స్, 75 అని ఒక స్ట్రాటజీ రిలీజ్ చేసింది ఎవరు, నీతి ఆయోగ్. దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ మనకు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి తీసుకురావడం జరిగినవి. మరి ఈ టాపిక్లో నుంచి ఇవి కాకుండా ఇంకేమైనా బిట్స్ వస్తాయంటే సమ్మిళిత వృద్ధి యొక్క కొలమానాలు అనే టాపిక్ ఉంటుంది. ఇవన్నీ మనం చదువుకోవాలి, అన్నీ చదువుకోవాలి. చదువుకుంటే మనకి 1-2 బిట్స్ ఇక్కడ మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. చిన్న టాపిక్ అండి ఇది, మన బుక్లో స్పష్టంగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ అండి, ఏపీ వారికి తెలంగాణ వారికి ఉంది ఇది. ఏ పరికి ఫస్ట్ లెసన్ అండి, ఫస్ట్ లెసన్ ఓపెన్ చేయగానే ఉంటుంది. ఈ లెసన్లోంచి మనకి 1-2 బిట్స్ వస్తాయి, మిస్ కాదు. ఎందుకంటే నేను కంప్లీట్గా కవర్ చేశాను ఇక్కడ సిలబస్. అంటే ఏది ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ పిన్ టు పిన్ కవర్ చేశాం కాబట్టి మనకి ఎగ్జామ్లో మిస్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితి ఉండదు. నెక్స్ట్ సమ్మిళిత వృద్ధి కొలమానాలు ఉంటుంది. సమ్మిళిత వృద్ధి కొలమానాలు, ఇక్కడ ఈ సమ్మిళిత వృద్ధి కొలమానాలు అనే దానిలో మనకు ప్రధానంగా ఒక 4 ఇండెక్స్లు వస్తాయి, 4 కొలమానాలు వస్తాయి. ఒకటి ఐడిఐ అని ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఐడిఐ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఉంటుంది. దీన్ని డీటెయిల్గా చదవాలండి మళ్ళీ, ఓకేనా? డీటెయిల్గా దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది, ఎస్పిఐ ఉంటుంది. ఎస్పిఐ సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ ఉంటుంది. అదేవిధంగా గ్లోబల్ స్లావరీ ఇండెక్స్, ఎస్జిఐ గ్లోబల్ స్లావరీ ఇండెక్స్. నెక్స్ట్ జిఎఫ్ఆర్ ఉంటుంది, గ్లోబల్ ఫిండెక్స్ రిపోర్ట్ ఉంటుంది. గ్లోబల్ ఫిండెక్స్ రిపోర్ట్ అని ఉంటుంది. ఇవన్నీ సమ్మిళిత వృద్ధిని కొలవడానికి ఉపయోగించే కొలమాలు. నెక్స్ట్ ఒక వీళ్ళు మనం వీటి గురించి ఒక టాపిక్ చెప్తాం, ఎందుకంటే ఇది పెద్ద టాపిక్ అది. నెక్స్ట్ మరి సమ్మిళిత వృద్ధికి చేరుకోవడానికి మార్గాలు ఉన్నాయా? భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు మార్గాలు ఏమిటి కూడా మనం చదువుకోవాలి. ఇక్కడ సమ్మిళిత వృద్ధిని సాధించడానికి అనేక మార్గాలు మాత్రం మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది, అనేక రకాలు. ఇక్కడ ఎలా ఉంది, సామాజిక రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధించడము. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి ప్రోత్సహించడం ద్వారా, అభివృద్ధి పరచడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధించడము. మానవ అభివృద్ధి ద్వారా అందరికీ విద్య కల్పించడం ద్వారా, ఆ వ్యవసాయ రంగం అభివృద్ధి ద్వారా, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా, ఆరోగ్యం కల్పన వలన, ఇళ్ల నిర్మాణ అందరికీ ఇల్లు, అందరికీ త్రాగునీరు, హౌస్ ఫర్ ఆల్ అని ఇలాంటివన్నీ, అందరికీ ఆరోగ్యము, అందరికీ ఇల్లు, అందరికీ విద్య, అందరికీ నైపుణ్యాలు ఇలా కల్పించడం వల్ల కూడా మనకు సమ్మిళిత వృద్ధి సాధించడం జరుగుతుంది. నేను ఇదే సింపుల్గా మీకు అందరికీ అన్నాను, కానీ ఇందులో మళ్ళీ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్కి సామాజిక రంగాన్ని బలోపేతం చెయ్యడం ద్వారా సమ్మిళిత వృద్ధి సాధించడం అన్నాను. ఎగ్జాంపుల్ సామాజిక రంగం, ఇందులో ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఉంది, ఇంద్రధనుష్ అనే పథకం ఉంది. ఇలాంటి పథకాల ద్వారా సామాజిక రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని బలోపేతం, పారిశ్రామిక రంగాన్ని బలోపేతానికి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇలాంటి మేక్ ఇన్ ఇండియా, ఇలాంటి పథకాలు అనేకం తీసుకొచ్చి వారికి ఉపాధి ఇంక్యుబేషన్ సెంటర్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, అందులో మళ్ళీ ఇంటర్న్షిప్ ట్రైనింగ్స్ కల్పించడం కానీ, ఐటీఐ ట్రైనింగ్స్ కల్పించడం కానీ, అండ్ న్యాక్ ఉంటుంది, నేషనల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అకాడమీ ఉంటుంది, ఇలాంటివన్నింటి ద్వారా, అంటే కన్స్ట్రక్షన్ సెక్టార్లో
ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా, ఇగో ఆ ఆయా రంగాల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు, ఆదాయాన్ని కల్పిస్తున్నారు, ఇలాంటి వాటి ద్వారా అభివృద్ధి ప్రేరేపితం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మానవ, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మానవ అభివృద్ధి అనేది చాలా కీలకమైనది. ఇలా మానవ అభివృద్ధిని కల్పించడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించవచ్చు. దీనికోసం అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ధ్రువ్ అనే ప్రోగ్రామ్, DHRUV ఉంటుంది, DHRUV ధ్రువ్ అనే ఒక పథకం ఉంది. దీని ఏమంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటారు. ధ్రువ్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇంకా స్వయం ఉంది, స్వయం, SWAYAM, స్వయం అనే ప్రోగ్రామ్ ఉంది. స్వయం అంటే స్టడీ వెబ్స్, ఎస్ అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్, ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫార్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, స్వయం. ఇలా ప్రతీది అనమాట. ఇంకా నిశ్చిత ఉంది అంటే ఇలా అనేక ప్రోగ్రామ్స్ తీసుకురావడం ద్వారా మానవ అభివృద్ధిని బలోపేతం చేయడం జరుగుతుంది. ఈ మానవ అభివృద్ధి ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తారు. ఇందులో అందరికీ విద్య, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యము, అందరికీ ఇల్లు అనేది చాలా కీలకమైనవి. ఇక్కడ అందరికీ విద్య అనేది రీసెంట్గా మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. వెరీ రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చారు. ఇవన్నీ ద్వారా కూడా అందరికీ విద్య కల్పిస్తారు, అందరికీ ఆరోగ్యము, నైపుణ్య అభివృద్ధి అండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నైపుణ్య అభివృద్ధిని కల్పించుట. ఈ నైపుణ్య అభివృద్ధి కోసం అనేక స్కీమ్స్ ఉన్నవి. స్ట్రైవ్, STRIVE, స్ట్రైవ్ అనే ఒక పథకం ఉంది. NSDM, నేషనల్ స్కిల్ డెవలప్ మేనేజ్మెంట్ ఉంది. సంకల్ప్ ఉంది, సంకల్ప్, PM యువ అనే పథకాలు. ఈ పథకాలని మళ్ళీ నేను చెప్తాను, ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మనం అన్ని చెప్పుకోలేము. ఇలా ఈ విధంగా నైపుణ్య అభివృద్ధి పథకాలు చాలా. ఆరోగ్యం కోసం హెల్త్, ఇక్కడ ఎలా ఉంది, నేషనల్ హెల్త్ మిషన్ ఉంది, ఆరోగ్యం, నేషనల్ హెల్త్ మిషన్ ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ రూరల్ ఉంది, నేషనల్ హెల్త్ మిషన్ అర్బన్ ఉంది. అదేవిధంగా అందరికీ ఇల్లు ఉంది, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రూరల్ ఉంది, అర్బన్ ఉంది. స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, అమృత్ ప్రోగ్రామ్ ఉంది, అందరికీ త్రాగునీరు కల్పించడము అంటే మౌలిక సదుపాయాలు కల్పించడము, పారిశుద్ధ్యము కల్పించడము, ఇదే స్వచ్ఛ భారత్ మిషన్. ఇలా అన్నింటినీ కాంప్రహెన్సివ్గా మనం చదువుకున్నప్పుడు ఇక్కడ సమ్మిళిత వృద్ధి అనే దాని నుంచి బిట్టు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అండి. ఇవన్నీ మనకు మన అల్లాడి పబ్లికేషన్ బుక్లో నీట్గా అండి, APPSCలతో ఫస్ట్ లెసనే ఉంది. TSPSC వాళ్ళకైతే డెవలప్మెంట్ చేంజెస్లో ఆ లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో నేను ఇవన్నీ మీకు వరుసగా పొందుపరచాను. ఇంకా ఈ యొక్క అబ్రివేషన్స్ కూడా డీటెయిల్డ్గా రాసి పెట్టాను. ఆ అబ్రివేషన్స్ వల్ల మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటే, ఆర్థిక అంశాలకు సంబంధించి ఉంటే ఆర్థిక సమ్మిళత్వం అని చెప్పాలి, సామాజిక అంశాలు ఉంటే సామాజిక సమ్మిళితం, ఓవరాల్గా ఏంటి అంటే సమ్మిళిత వృద్ధి సాధించబడాలి అనేది దీని యొక్క కాన్సెప్ట్ అండి. ఇది ఇప్పుడు మనం ఈరోజు సమ్మిళిత వృద్ధి అనేది పరిచయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.